నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఆదాయాలను సమకూరుస్తున్న సైకిల్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని తెలిపారు. జీఎస్టీ వసూళ్లతో సహా ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పారదర్శక విధానాలు, నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 2022 వరకు లక్ష్యం 27,445 కోట్లు కాగా 25,928 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 94.47% లక్ష్యం చేరుకున్నామని చెప్పారు. ఈ కాలంలో దేశ జీఎస్టీ వసూల్లో సగటు 27.8% కాగా ఏపీలో 28.79% ఉందని పేర్కొన్నారు. లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అభివృద్ధి పరిచామని తెలిపారు. హెచ్ఓడి కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 100కు 100% అమలయ్యేలా ఉండాలని తెలిపారు. మేనిఫెస్టో తయారీకి ముందే రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యం పరిశీలించాలని సూచించారు. తాము గతంలో చెప్పినవి 98% పైగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావటాన్ని స్వాగతిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ప్రజల అంశాలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనని అన్నారు. కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషించమని తెలిపారు. తమది రాజకీయం కోసం, రాజకీయ ఎత్తుగడులు వేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామని అన్నారు. అందుకే ప్రజలు తమను సొంతం చేసుకుంటున్నారని అన్నారు. మా విధానం మాకు ఉంది, మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకే మద్దతు ఇస్తారని నమ్ముతున్నాం. అంతిమ నిర్ణేతలు ప్రజలే, రాష్ట్ర అభ్యున్నతే ముఖ్యం. పక్క రాష్ట్రాల గురించి మేము మాట్లాడటం లేదు. వాళ్ళు అక్కడ విషయాలు వదిలేసి మా గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారు? భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్ళు అలా చేస్తున్నారేమో మాకు తెలియదు. తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే మేము స్పందించాల్సి వచ్చింది. మేము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అందరూ బాగుండాలనేది వైఎస్ఆర్సీపీ సిద్ధాంతమని తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో టీడీపీ రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుందే అమరావతి పాదయాత్ర అని మండిపడ్డారు. ఏం ఉద్ధరించడానికి పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి తాము ఎందుకు సహకరించాలని నిలదీశారు. అమరావతి భూముల్ని టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు ఎంత దోచుకుంటున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవటం వాళ్ళ ఇష్టం. ఏపీలో ఉన్న అనేక పార్టీలో బీఆర్ఎస్ ఒకటి. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిదే. బీఆర్ఎస్ ప్రభావం మాపై ఏముండదు అని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాలని, అన్ని సంక్షేమ పథకాలు నిరాటకంగా కొనసాగించేందుకు ముఖ్యమంత్రికి అమ్మ ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు. ఇంద్రకీలాద్రిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. అమ్మదాయితో ముఖ్యమంత్రికి మరింత బలం చేకూరి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగింపునకు తోడ్పడాలని అన్నారు. 10 రోజుల పాటు శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇందుకు తోడ్పాటును అందించిన రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, దేవాదాయ శాఖలు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష నాయకులు అమ్మ దర్శనానికి వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం సమంజసం కాదని తెలిపారు. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజల విస్తృత అభివృద్ధిని కాంక్షించి 3 రాజధానుల ఏర్పాటుకు ఆలోచన చేయటం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి అమరావతి రాజధాని కాదని చెప్పలేదని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పారని అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఉదయం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయస్సున్న సోనియా గాంధీ అనారోగ్యంతో చాలా కాలంగా ఆమె పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ఆమె తనయుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె కలిశారు. అంతకుముందు సోనియా గాంధీ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. మాండ్యాలో చేపట్టిన యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా తనయుడి వెంట హుషారుగా ఆమె యాత్రలో పాల్గొన్నారు. బళ్ళారి ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భారత్ జోడో యాత్రలో పాల్గొనడం కోసం సోమవారం సాయంత్రమే మైసూరు చేరుకున్నారు ఆమె. ఇదిలా ఉంటే ఆయుధ పూజ, విజయదశమి నేపథ్యంలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు 2 రోజుల బ్రేక్ పడింది.
విజయదశమిని పురస్కరించుకొని తూర్పు నియోజకవర్గంలో పాతగుంటూరు తమ్మ రంగారెడ్డి నగర్ మనీ హోటల్ సెంటర్ జెండా చెట్టు సెంటర్లో సూర్యనగర్లో పట్నం బజారు కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యేక పూజలు బుధవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మూడు రాజధానులతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంతో అందరూ స్వాగతించారని తెలిపారు. వికేంద్రీకరణతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి దిశలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ఒక రాజధాని అని కోరుకునే వారి మనసు మారాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లప్పిరెడ్డి, తూర్పు మహిళ నాయకురాలు నూరు ఫాతిమా, కార్పొరేటర్లు మహమూదు, షేక్ మీరావల్లి, కాజా మొహిద్దీన్ చిస్టి, సంకూరి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్పొరేషన్లు డైరెక్టర్లు కె నాగేశ్వరి, తోట మణికంఠ, వైఎస్ఆర్సీపీ నాయకులు కేసరి వెంకట సుబ్బారెడ్డి, సుబ్బులు ఆది నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, చెడుని పంపించి మంచి జరగాలని చెప్పేసి మరి విజయం సాధించడం అనేది చాలా గొప్పది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనేది మా కోరిక, మా ఆశయం. ఈరోజు కనకాపరమేశ్వరి గుడి ఎందు వచ్చేసి మన ప్రెసిడెంట్ గారు, మా నాయకుడు, మా గురువు లాంటి వ్యక్తి మన ఆంజనేయులు గారు, అదేవిధంగా చిన్ని గారు, ప్రెసిడెంట్ చిన్ని గారు మరి అమ్మవారిని దర్శించుకొని మరి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మూడు రాజధానులకు సంబంధించి అన్ని చోట్ల అభివృద్ధి జరగాలనేది మా కోరిక, ఆశయం. అదేవిధంగా మరి ఈరోజు పూజ కూడా చేయడం జరిగింది. మరి మూడు రాజధానులు కానీ అన్ని చోట్ల డెవలప్మెంట్ అవ్వాలనేది మా ఆశయం. అందుకనే ఆ భగవంతుడు చల్లగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చల్లగా చూడాలని చెప్పేసి, అమ్మవారి ఆశీస్సులు ఆయనకి ముందుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ, నగర ప్రజలందరికీ, మరి నాయకులందరికీ కూడా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ. సహృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు లేలాపిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు యువజన నాయకులు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ కేకును కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మేరిక నాగార్జున, ఎమ్మెల్సీ డొక్క మాణికవర్ ప్రసాద్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, నగర మేయర్ కావటి శివనాక మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి ఆచారి, 37వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆనంద్ సంజీవరెడ్డి, నూనె ఉమామేశ్వర్ రెడ్డి, యువజన నాయకుడు చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాలు నిర్వహించి గుంటూరు నగరమంతా పేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి గుండెకాయ లాంటి నాయకుడు లేలాపిరెడ్డి అని కొనియాడారు. గుంటూరు ఆరాగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాన్ని పురస్కరించుకుని 9 రోజుల పాటు అమ్మవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత నిజరూప దర్శనమిచ్చారు. అనంతరం సాయంత్రం గొప్ప గ్రామోత్సవం జరిగింది. ఈ గ్రామోత్సవాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు మద్దాలి గిరిధర్రావు, గుంటూరు నగర మేయర్ కావటి శివనాక మనోహర్ నాయుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పూలతో అలంకరించిన రథంపై అమ్మవారిని ఉంచి గుంటూరు నగర పురవీధుల్లో ఊరేగించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమ్మవారి రథోత్సవం విజయవంతంగా ముందుకు సాగింది.
మరి అద్భురెడ్డి గారి 57 జన్మదిన వేడుకలు మనమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు మరి నూన ఉమేష్ రెడ్డి గారు, ఈ కార్యక్రమ రూపకర్త ఏర్పాటు చేసినటువంటి మరొక సోదరుడు యువజన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగొండ చైతన్య గారు, అది ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జున గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన అప్పిరెడ్డి గారి అభిమానులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు దగ్గర తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు మరి అప్పిరెడ్డి గారి సంగతి గుంటూరు నగరమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా, ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక విద్యార్థి విభాగ నాయకుడిగా, ఒక యువజన విభాగ నాయకుడిగా, ఒక రైతు విభాగ నాయకుడిగా, ఒక కార్మిక విభాగ నాయకుడిగా అనేకమైనటువంటి హోదాల్లో పనిచేసి అన్ని విభాగాలను కూడా తీర్చిదిద్ది ఆ వ్యవస్థను బాగుపరచడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది అప్పిరెడ్డి అని చెప్పేసి నిక్కసంకోచంగా చెప్పవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. గత వారం రోజుల నుంచి గుంటూరు పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అప్పిరెడ్డి గారు ఫ్లెక్సీ అప్పిరెడ్డి గారికి సంబంధించి ఏదో కార్యక్రమం నిజంగా చాలా మంది జిల్లాలో రాజకీయాలు చేస్తా ఉన్నా మేము కూడా చేస్తా ఉన్నాం కానీ అప్పిరెడ్డి అన్న లాగా అప్పిరెడ్డి అన్న మోడల్లో అప్పిరెడ్డి అన్న ఆలోచనల్లో ఎప్పుడూ నిరంతరము ప్రజలకు సహాయం చేయాలా పార్టీని బలోపేతం చేయాలా నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచించే నాయకుడు జిల్లాలోనే అప్పిరెడ్డి అన్న ప్రథమం. అలాంటి నాయకుడి యొక్క పుట్టినరోజు మంచి యువకులంతా చూస్తా ఉంటే ఉదయం నుంచి జోర్ల వర్షమైనా లెక్క చేయకుండా అప్పిరెడ్డి అన్న యొక్క పుట్టినరోజు కోసం కేరింతలు కొడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ గుంటూరు పట్టణమే కాదు రాష్ట్రంలో అప్పిరెడ్డి అన్న యొక్క సర్వీసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఉంటాయి. విజయవాడ ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు కూడా హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం మందిర గౌరవాధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు, కుందా హాస్పిటల్ అధినేత, ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు కుందా శ్రీధర్ మరియు ప్రముఖ వైద్యుల సేవలు అందిస్తూ ఉన్నారు. జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎన్ నాగసాయి, శ్రీహర్ష, గైనకాలజిస్టు డాక్టర్ అనిల పసుమర్తి, పిల్లల వైద్యులు డాక్టర్ లిఖిత పోనూరు, చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ చందు సాంసరావు, నర్మల వైద్యులు డాక్టర్ శ్రావణి ఇల్లూరి, దంత వైద్య నిపుణులు పాల్గొన్నారు. అవసరమైన వారికి షుగర్ పరీక్షలు మరియు మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో అనేక సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు, ఈసారి డాక్టర్ కుందా శ్రీధర్ వారి సిబ్బందితో వివిధ రకాలైన రోగాలను నయం చేయడానికి ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దానికి తగ్గట్లుగా మందులు కూడా ఇస్తున్నారని, మా మందిరం తరపున గతంలో 150 మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేశామని, అందరికి కూడా విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా మందిరం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మందిరంలో అనేక సంవత్సరాలుగా మెడికల్ క్యాంపులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున పెద్ద ఎత్తున తుఫాను ఉన్నప్పటికీ కూడా ప్రజానికి రావడం పేషెంట్లు అందరూ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కుందా హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ శ్రీధర్ గారు, వారి యొక్క సిబ్బంది వివిధ రకాలైనటువంటి జబ్బులను నయం చేయడానికి జనరల్ మెడిసిన్ కానీ స్కిన్ కానీ లేదంటే కనుక బోన్కి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా గైనకాలజిస్ట్ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. దాంతోపాటు డెంటిస్టులు కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ అరికట్టడానికి వారికి అందులో సంబంధించినటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మందులతో సైతం అందించడానికి నేను తీసుకున్న నిర్ణయం వాటన్నింటినీ కూడా ఉచితంగా ఇవ్వాలని కూడా తీసుకున్నాం. గతంలో అనేక సందర్భాల్లో మేము ఐ క్యాంప్ పెట్టినట్లయితే 150 మందికి ఒకేసారి ఆపరేషన్ ఉంటే 150 మందికి ఆపరేషన్ చేసినప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఫెయిల్ అవ్వకుండా రావడం జరిగింది. అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం ఏ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా రావడానికి కారణం బాబా గారి యొక్క ఆశీస్సులు అనేటువంటి మేము అనుకున్నాం. అదే తరహాలో ఈరోజు కూడా ఇంత ధైర్యం చేసి పెట్టినప్పటికీ కూడా ప్రజానికి ఇంత జోరు వర్షంలో కూడా రావడం అనేది జరిగింది. వారందరికీ కూడా మంచి సౌకర్యాలన్నీ కల్పించి చేస్తున్నాం అనేటువంటి
ముఖ్యంగా బాబాగారి సేవకి సంబంధించినంత వరకే కాకుండా ఇతరత్ర మానవ సేవ కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ గుడి తరపు నుంచి ఈ రకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందనేది కూడా తెలియజేస్తూ, చదువుకునేటువంటి పిల్లలకి ముఖ్యంగా వారందరికీ కూడా అన్ని స్కూల్ ఫీజులు అన్నింటినీ కూడా కట్టేటువంటి పద్ధతి కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కట్టినటువంటి సందర్భాలు ప్రతి సంవత్సరం కూడా కడగడం, అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్లందరికీ మరోసారి కొండ హాస్పిటల్ వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భవానీలు తరలివస్తున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలానికి చెందిన భవానీలు మాల ధరించిన భక్తులు మాట్లాడుతూ, దుర్గమ్మ దర్శనం కోసం ఉదయం 9 గంటలకు విజయవాడ వచ్చామని, క్యూ లైన్ లో 4 గంటల సమయం పడుతుందని, గత 2 సంవత్సరాలుగా కరోనా వలన రాలేని భక్తులు ఈసారి అమ్మవారి దర్శనానికి ఇంతమంది వస్తున్నారని తెలిసినా కూడా భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవటం దౌర్భాగ్యమని అన్నారు. క్యూ లైన్లలో పసిపిల్లలు పెద్దవారు భవానీలు ఉంటారని తెలిపారు. కనీసం మంచినీరు కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయలేదని అన్నారు. మేము పొద్దున్న కూడా 7 గంటల బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 9 అయింది. 9 నుంచి వచ్చేసరికి ఇక్కడ అంతా వర్షం అయితే ఎక్కువగా ఉంది. అక్కడ మేము ఆ లైన్లో నుంచి అలాగే వర్షంలో తడుస్తూ లైన్లోకి వచ్చేసరికి గంట పట్టిందండి. ఆ గంటన్నర నుంచి కూడా లైన్లోనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే దురదృష్టకరం, ఎంతమంది ఆశాసి జనానికి ఇలాగో తరలి వస్తారని తెలిసి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉండేదే. అందులోకి పోయిన 2 సంవత్సరాలు కూడా కరోనా ఎఫెక్ట్ ఉందండి మనకి. దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ సంవత్సరం ఎక్కువ అతిగా జనాలు భక్తులు వస్తారని తెలిసి కూడా ఇక్కడ సదుపాయాలు మాత్రం ఏమీ చేయలేదండి. ఆ కింద నుంచి పైదాకా నుంచి వచ్చే వరకు కూడా మాకు ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది వచ్చారు? మేము 80 పిల్లలతో కలిపి అనమాట. గురుస్వామి ఏమైనా వచ్చారా? గురుస్వామి ఆయన అండి మాకు. ఓకే ఓకే. పంచరామ ప్రథమ క్షేత్రమైన అమరావతి అమరేశ్వర ఆలయంలో వసంతోత్సవంతో ముగిసిన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో గత 10 రోజులుగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. నేడు శ్రీ బాలచాముండిక మాతకు స్వామి వాళ్లకు అత్యంత ఘనంగా వసంతోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అయ్యవారికి అభిషేకాలను నిర్వహించారు. ఆలయ అధికారి కె సునీల్ కుమార్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసినందుకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. దేవి నవరాత్రుల సందర్భంగా విజయదశమి పండుగ వేడుకలు నిజాంపట్నం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సహస్ర కల్సాభిషేకం, పాలాభిషేకం, శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత గోకనేశ్వర స్వామి ఆలయంలో బాల త్రిపుర సుందరి అమ్మవారికి కుంకుమార్చన, ఫిషర్మ్యాన్ కాలనీ వారు నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆవరణలో 4,000 మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలను రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణరావు ప్రారంభించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల, వెంకట హరినాథ్ బాబు, గ్రామ ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి శివాలయం వద్ద చెరువును తలపిస్తున్న చీరాల ఒంగోలు ప్రధాన రహదారి. ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినా ఈ రహదారి పరిస్థితి మాత్రం మారలేదు, మారదు అని ప్రజలు వివిధ వాహన చోదకులు ఆవేదన వెల్లిబుచ్చుతున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.